నిర్బంధం వన్లో అంటే రంజిత్ హీరోగా మీరు అక్కడంతా లాక్డౌన్కి సంబంధించి అప్పుడు వచ్చిన సమస్యలకు సంబంధించి ఉంది కదా, సడన్గా దాని నుంచి అంటే మీరు తెలంగాణకు రాకుండా అంటే ఆంధ్రప్రదేశాన్ని మేము ఊహించుకుంటున్నాం అరణ్య ప్రదేశం అంటే అలా వచ్చి అందులో ముఖ్యమంత్రి గారి క్యారెక్టర్ని అది అదేం అవసరం పడింది ఆ సినిమాలో ఆ మూడీ అంటే పేద ప్రజల కోసమా? లేదు, అది యాక్చువల్ కరోనా బ్యాక్గ్రౌండ్, కరోనా బ్యాక్డ్రాప్. కరోనా టైంలో పొలిటీషియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఎవరైనా పొలిటీషియన్ వల్ల తప్పు జరిగితే దాన్ని ఎలా సర్దుకున్నారు, కొంతమంది దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకున్నారు. కరోనా టైంలో కూడా మత కల్లోలాలు సృష్టించడానికి, గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికి అపోజిషన్ ఎలా చేసింది, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ చూపించడం జరిగింది. అన్ని పొలిటికల్ అంటే రకరకాల పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఎజెండాస్ ఏంటి, వాళ్ళ మనుషుల్ని ఏ విధంగా వాళ్ళు పోలరైజ్ చేస్తారు, ఈ విషయాలు చూపించడం జరిగింది. ఇది కామన్ మ్యాన్ లాంగ్వేజ్. అందులో గోమూత్రం అని హిందుత్వం అని ఎంతైనా అంటే మీరు కాదని చెప్పినా మళ్ళీ వాళ్ళు ఎవరి కాళ్ళు ఓన్ చేసుకునేట్టు ఎవరు చేసుకుంటారు గోమూత్రం అంటే చెప్పండి నాకు. బీజేపీ ఆబ్వియస్లీ చేసుకుంటుంది. బీజేపీ నేను మోదీకి ఓటేసాను, మోదీ గోమూత్రం దాగినందుకు వేయలేను ఓటు. ఎవడే ఇలా మనం మీరు అందుకు వేసారా? దానికి మోడీకి మనం ఎందుకు వేసాము? డెవలప్మెంట్ కోసం వేసాం. ఐ డోంట్ థింక్ బీజేపీ డస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. గోమూత్రం అనేది ఏంటంటే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని గల్లీ లీడర్లు కొంతమంది డ్రామాలు ఆడి మంచి భక్తి ఇది ప్రదర్శన చేస్తూ వెనకాలేమో డ్రామాలు చేస్తూ ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి చూపించడం జరిగింది. ఎందుకు నేను బీజేపీ లీడర్లు రఘునందన్ రావు కానీ లేకపోతే అరవింద్ కానీ వీళ్ళందరినీ చాలా ప్రశంసిస్తూ నేను చాలా పోస్టులు పెట్టాను, మీరు కూడా ఫాలో అయ్యి ఉంటున్నారు ఫేస్బుక్. అట్లెట్లా ఉంటుంది, హౌ కెన్ ఐ జనరలైజ్? కొంతమంది లీడర్స్ కొన్ని హిందుత్వ పార్టీలు ఏమంటే అదొకటే కాదు కదా, బీజేపీ ఒకటే కదా, ఎన్నో పార్టీ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పార్టీస్, 50-60 పార్టీస్ ఉన్నాయి ఇండియా మొత్తం. అలా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సో మీరు అది బీజేపీకి ఎలా చేస్తారు? నేను ఆపాదించట్లేదు. మీరు తీసిన సినిమా వల్ల వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతే మీకు ఏమైనా నష్టం అవుతుందేమో. ఎందుకు నష్టం అవుతుంది? ఎందుకు హర్ట్ అవుతారు వాళ్ళు? రోజు అపోజిషన్ రోజు వాళ్ళని డైరెక్ట్ తిడతారు, వాళ్ళు చెప్పిన దాన్ని హర్ట్ అవ్వండి. ఎవడో సినిమా ఏదో తిత్తే వాడు ఎందుకు హర్ట్ అవుతాడు? అంటే అట్లా విమర్శ చేయడం వేరు, ఇట్లా మీరు ఆపాదించేసి ఇంకా ఒక సినిమాగా తీసి చూపించేస్తే ఇంకా ప్రజలకు ఎక్కువ రీచ్ అవుతుంది కదా. అది ఇంకా రీచ్ అవుద్ది. డైరెక్ట్ మాట్లాడితే రీచ్ అవుద్దా? ఇప్పుడు నరేష్ మంచోడు కాదు అని డైరెక్ట్ గా అంటే రీచ్ అవుద్దా? లేకపోతే ఎర్ర చొక్క వేసుకుని గ్రే కోట్ వేసుకున్న వ్యక్తి మంచోడు కాదంటే రీచ్ అవుద్దా? రోజు టీవీ 9 లో లైవ్ లో తిడుతూనే ఉంటారు అపోజిషన్ వాళ్ళు, దానికన్నా ఎక్కువ చూస్తారా నా సినిమా? అదే అండి, దానికన్నా ఎక్కువ ఆడియన్స్ చూస్తారా? అంత డైరెక్ట్ తిట్టేదానికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా నా మూవీ? ఉండదు కదా. ఎక్కడో రామ్ గోపాల్ వర్మ గారికి పోలిక మిమ్మల్ని ముడిపెట్టాలని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చెబుతూనే చెప్పక అంటే నర్మగర్భంగా ఉంటాయి అన్న, అంటే అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ అదే మ్యాటర్ని చెప్పాలనుకుంటూ దాన్ని ఇంకో రకంగా చెప్పడం. అంటే ఇప్పుడు సేమ్ మీరు అన్నట్టే అంటే పేర్లు ట్విస్ట్ చేయడంలో ఏముంది, డైరెక్ట్ వేరే పేర్లు పెట్టుకోవచ్చు కదా. మీరు అదే పేరు కంపేర్ చేసినట్టుగా సేమ్ పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అక్కడ? ఒక సింపుల్ విషయం అండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి బయాస్డ్గా తీయలేదు. ఇప్పుడు ఆర్జీవీ అంటున్నారంటే ఆయన ఏదో పార్టీ బయాస్డ్గా తీసి ఉంటారు ఇంతకుముందు తీశారు చాలా సినిమాలు. నేను ఏ పార్టీ బయాస్డ్గా తీయను. నేను కామన్ మ్యాన్కి పొలిటీషియన్ మధ్య వార్ ఈ సినిమా. ప్లస్ ఇందులో పొలిటీషియన్స్లో కూడా హీరో ఉన్నాడు, కామన్ మ్యాన్లో హీరో ఉన్నాడు. కామన్ మ్యాన్లో విలన్ ఉన్నాడు ఎవరు? అశోక్. అశోక్ పొలిటీషియన్స్లో కూడా విలన్ ఉన్నారు. అపోజిషన్ లీడర్ ఉంటాడు ఎవరు? మన రమాశంకర్ రావు. సో ఇట్లా అందులో ఉన్న మంచి చూపించాను చెడు చూపించాను, ఇందులో ఉన్న మంచి చూపించాను చెడు చూపించాను. అందులో అంటే ట్రైలర్లో ఒక యూత్ లీడర్ ఉంటారు, పాదం గుర్తు బర అయిపోయింది అని చెప్పంటారు. పాదం గుర్తు అంటే ఏం గుర్తు అనుకోమంటారు మమ్మల్ని? అంటే ప్రేక్షకు పాదం అంటే ఇట్లా ఫుట్ అండి, ఫుట్ ఉంటుంది. అంటే ఏ పార్టీ ఉంది అట్లా అని దేని కంపేర్ చేసుకోమంటారు అయిపోయిన పార్టీ అంటే? మీరే ఊహించుకుని మీరే కంపేర్. నేను ఊహించుకోవట్లేదు. అంటే ఇప్పుడు పాదం గుర్తు అంటే అయితే పాదం కాకపోతే చెయ్యి అనుకుంటాం మేము. అయితే ఆ చెయ్యి గుర్తు పని అయిపోయింది అంటే నిజంగానే అయిపోయింది. అంటే తెలంగాణ ఇవ్వడం వల్ల, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల డెఫినెట్గా అక్కడ వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆల్రెడీ ప్రజలు బొంద పెట్టేసిన అయిపోయింది ఆ పార్టీకి. కానీ కాంగ్రెస్ ఇక్కడైతే ఉంది, మీరు అట్లా అయిపోయింది అని చెప్పేస్తే మీరు జనరలైజ్ చేస్తే తెలంగాణలో ఉన్న వాళ్ళు అయితే ఫీల్ అవుతారు కదా. అసలు మీరే ఊహించుకుని పాదాన్ని హస్తంతో కంపేర్ చేసి మీరు తెలంగాణలో లాజిక్ పెట్టేసారు. మీరు ఊహించుకుని మీరు ఒకటి అడిగితే ప్రేక్షకులు మీద వదిలేసి ఊహించుకుంటున్నారంటే ఇంక ఊహించుకోక ఏం చేయమంటారు చెప్పండి? లేదు, ప్రేక్షకులు ఫాలో అయ్యేది ఏంటంటే కంటెంట్ ఫాలో అవుతారు. అసలు వీడేం చెప్తున్నాడు, ఎవడు మంచోడు ఇందులో, ఎవడు చెడ్డోడు, ఆ క్యారెక్టర్స్ చూస్తారు అంతేగాని ఇది వాస్తవికానికి వాళ్ళు దగ్గర వేసుకుని చూడడం. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడే TV9లో అపోజిషన్ మాట్లాడే మాటలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు, ఒకటి ఎవడో సినిమా వాళ్ళు ఇండైరెక్ట్గా ఆపాదించుకుని వీడు ఇలా చెప్పాడు మనకి ఫాలో అవ్వాలనుకోవడం, ఫాలో అవుతారనుకోవడం మనం ఊరుకత్తాం.
అంటే నేను మిమ్మల్ని అంటే చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను, మీరైతే పబ్లిసిటీ స్టంట్ అయితే చేసేవాళ్ళు కాదు, మీ మనస్తత్వం కూడా అట్లాంటిది కాదు. ఎందుకంటే నిర్బంధం వన్ కానీ, ముందు సూర్యాస్తమయం, అంతకంటే ముందు మీరు తీసిన చాలా బ్లాగ్స్ అవి చూసాం మేము. అయితే వాటిలో ఎప్పుడు కూడా మీరు పబ్లిసిటీ కోసం చేయరు, కానీ ఇదెందుకో ఆ మూస పద్ధతిలోకి మీరు పోతున్నారేమో మళ్ళీ అన్న బాధ అనిపిస్తుంది. అట్టయితే లేదు, నేను కామన్ మ్యాన్ ఉన్న ఫ్రస్ట్రేషన్ చూపించాను. పొలిటీషియన్స్ ఎలా ఆడుకుంటున్నారు, ఎలా పోలరైజ్ చేస్తున్నారు జనాలతో అని జనరలైజ్ చేయకుండా నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్లో నేను ఒక ఫిక్షన్ క్రియేట్ చేసి దాంట్లోంచి నేను రకరకాల మనస్తత్వాలను నేను చూపించడం జరిగింది. అంతేగాని ఎక్కడ జనరలైజ్ చేయలేదు, వీళ్ళందరూ ఇంత అని చూపించలేదు. రాజకీయ నాయకులు అందరూ ఇంత అని చూపలేదు. అంటే చెడ్డ రాజకీయ నాయకుల మీద వీడు ఫైట్ చేస్తాడు, అదే వీడు ఫైట్ చేసినప్పుడు వీళ్ళ వీడి వెనక ఉన్న మనుషులు చనిపోయినప్పుడు మళ్ళీ అందులో ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఫీల్ అవుతాడు. ఎవరైతే చంపేశారు ఈ అపోజిషన్, లేకపోతే వీళ్ళు ఆయన కిందోళ్ళే ఎవరైతే చంపేశారో వాళ్ళ మీద కోపం మీద రగిలిపోతాడు. అదే క్లైమాక్స్ మీరు చూసింది. అంటే 1కి 2కి కంపేర్ చేసినప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. 1లో మీరు ఎవరిని కూడా అసలు ఓన్లీ లాక్డౌన్లో జరిగిన కరోనా సిచ్యువేషన్లో బాధపడుతున్న ప్రజలకు అట్లే అంటే కొన్ని చిచోరా గ్యాంగ్ ఎట్లా ఉంటాయనే దాన్ని మీరు చెప్పారు. లాస్ట్ టైం దిశా రేప్ గురించి అది మాట్లాడారు. సో ఇట్ అది కాకుండా సడన్గా ఇది మళ్ళీ అందరిలాగే పోతుంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా మీద ఇట్లానే ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. లేదు, ఇది యాక్చువల్లీ కరోనా బేస్ చేసే నిర్బంధం 1 అంటే వలస కూలి వ్యధ చూపించాలని అది చూపించేశాను. దీంట్లో పొలిటీషియన్స్ కామన్ మ్యాన్ మధ్య నడిచిన ఆ మైండ్ గేమ్ ఏదైతే ఉంటుందో, పొలిటీషియన్స్ కామన్ మ్యాన్ పైన వాడిన మైండ్ గేమ్, కరోనా టైంలో జనాలకి మనం పాలిటిక్స్ పక్కన పెట్టి మనం జనాలు సేవ చేయాల్సిన టైంలో కూడా మత రాజకీయాలు కుల రాజకీయాలు అలా తీసుకొచ్చారనే ఆస్పెక్ట్ నేను చూపించడం జరిగింది. ఆ టైంలో కరోనాను అలుసుగా తీసుకుని కబ్జాలు ఎలా చేశారు, ఊరు ఊరినే ఖాళీ చేస్తారు, అది ఎలా చేశారు, అప్పుడు ఒక సామాన్యుడు వచ్చి ఎలా ఫైట్ చేశాడు అని చూపిస్తారు. ఓకే,